ఏజెన్సీ ఏవోబీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని చిత్రకొండ స్వాభిమాన్ అటవీ ప్రాంతంలోని హాంటల్గూడలో బీఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టుకు చెందిన పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించారు. చిత్రకొండ బ్లాక్ హాంటల్గూడ అటవీ ప్రాంతంలోని కదలబంద గ్రామానికి చెందిన సమీపంలో ఉన్న కొండ సమీపంలో మావోయిస్టులు దాన్ని దాచి ఉంచిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాగ్ నుండి 2 ప్రెషర్ మైన్స్, 1 టిఫిన్ బాంబ్ మరియు ఇతర వస్తువులను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి బీఎస్ఎఫ్ బాంబు నిర్మూలన బృందం వచ్చి బాంబును పేల్చింది. గత కొన్ని రోజులుగా స్వాభిమాన్ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ పోలీసులు మావోయిస్ట్ ప్రణాళికను వివిధ సమయాల్లో అడ్డుకుంటున్నారు.